చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన కిలవరంగల్ కోటలోని కార్పొరేటర్తో మనమున్నాం. ఉమా దామోదర్ గారు 38th డివిజన్ కార్పొరేటర్తో మనం మాట్లాడబోతున్నాం. చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు ఎలా అంటే అభివృద్ధి చేపట్టారు? ఇంతకు ముందున్న అభివృద్ధికి ఇప్పటికి తేడా ఏముంది? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని హర్షిస్తూ ఉన్నారు? మాకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో చాలా అద్భుతంగా కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వారి యొక్క పరిపాలనలో ఇవాళ మా డివిజన్లో 38వ డివిజన్లో చూసినట్లయితే మా తూర్పు శాసనసభ్యులు ఎమ్మెల్యే నరేంద్రన్న గారి సహాయ సహకారాలతో మా 38వ డివిజన్లో అభివృద్ధి అనేది చాలా బ్రహ్మాండంగా కూడా జరుగుతుంది. ఇవాళ దానికి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా డివిజన్లో చూసినట్లయితే ఇప్పుడు ఈ డ్రైనేజీ పనులు కానివ్వండి, రోడ్లు వేయించడం కానివ్వండి, సీసీ రోడ్డు పనులు చాలా బ్రహ్మాండంగా కూడా వేయడం జరిగింది. ఇదొక కిలవరంగల్ అనేది ఒక చారిత్రకమైనటువంటి ప్రాంతం. ఈ యొక్క ప్రాంతానికి విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి వారిని ఆకర్షించే విధంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా ఇవాళ ఐమస్ లైట్లతోటి ఇవాళ సీసీ రోడ్లు డ్రైనేజీలు చాలా చక్కగా కూడా మా డివిజన్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. అంతేకాదు ఇవాళ ఈ తూర్పు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే నరేంద్రన్న గారి సహాయ సహకారాలతో మా డివిజన్లో 38వ డివిజన్లో పనులు అనేవి కూడా చాలా బాగా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కుల వ్యవస్థ కుల సంఘాలకు కూడా మాకు కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించడం జరిగింది. ప్రతి ఒక్క కుల సంఘాలు అనేవి అందరికీ కూడా మేము చాలా పెద్ద ఎత్తున కూడా కట్టించడం జరిగింది. ఇవాళ అంతేకాదు ఇవాళ శ్మశాన వాటికలు కూడా చూసినట్లయితే ఉద్యానవనం లాగా చాలా బ్రహ్మాండంగా కూడా మేము తీర్చిదిద్దడం జరిగింది. మా తూర్పులో మా ఎమ్మెల్యే నరేంద్రన్న గారు మా యొక్క ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా కూడా ఇవాళ మిల్ గ్రౌండ్ ఆ ప్లేస్లో కలెక్టర్ ఆఫీస్ను కూడా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఘనత మా తూర్పు శాసనసభ్యులు ఎమ్మెల్యే నరేంద్రన్న గారిది అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇవాళ కలెక్టరేట్ ఆఫీస్ తీసుకురావడం ద్వారా మా కిలవరంగల్ ప్రాంతంలో చాలామంది వారి యొక్క భూములకు వారి యొక్క విలువలు రేట్లు పెరగడం ద్వారా చాలా అందరూ కూడా చాలా సంతోషంగా కూడా మేము అందరం కూడా పాలాభిషేకం చేస్తూ హర్షం వ్యక్తం చేశాము. అంతేకాదు ఇవాళ 1100 కోట్లతోటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా తీసుకురావటం జరిగింది. ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఇవాళ హైదరాబాద్కి దీటుగా అక్కడి నుంచి ప్రజలు హైదరాబాద్ నుంచి వరంగల్కు వచ్చేటువంటి స్థాయిలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆధ్వర్యంలో మా తూర్పు శాసనసభ్యులు ఎమ్మెల్యే నరేంద్రన్న గారు మా యొక్క వరంగల్ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకునే విధంగా కూడా అభివృద్ధి అనేది చేయడం జరిగింది. గతంలో చూసినట్లయితే గత పాలక వర్గంలో కంటే ఇప్పుడు మేము తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వారి యొక్క పరిపాలనలో చాలా బ్రహ్మాండంగా కూడా మేము అభివృద్ధి అనేది చేసుకోవడం జరిగింది. అంతేకాదు ఇవాళ సంక్షేమ పథకాలు కూడా చూసినట్లయితే చాలా గొప్పగా ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా తీసుకునే విధంగా వాళ్ళు కాపీ కొట్టే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అనేవి ఇవాళ ప్రతి ఇంటికి అందే విధంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, ఇవాళ చాలా పథకాలు అనేవి కూడా తీసుకురావటం జరిగింది. అంతేకాదు ఇవాళ చూసినట్లయితే ఒకప్పుడు గత పాలక వర్గంలో ఏ విధంగా ఉండేది అంటే ఒక ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి, ఆడపిల్ల అంటేనే చాలా బాధపడేటువంటి కుటుంబంలో ఇవాళ ఆడపిల్లకు ఒక మేనమామలాగా ఆ కుటుంబంలో తోడుగా ఉంటూ ఇవాళ 116 రూపాయల చెక్కు అందియడం అనేది చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదండి ఇవాళ ఒక బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఒక అంటే అంగన్వాడీ ఆ స్థాయి నుంచి ఆ బిడ్డకి పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ అక్కడి నుంచి పిల్లలు చదువుకోవడానికి బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఇవాళ పెళ్ళి ఈడుకొచ్చిన తర్వాత వారికి కళ్యాణ లక్ష్మి చెక్ రూపంలో కానివ్వండి, బిడ్డ ప్రసవించిన తర్వాత హాస్పిటల్లో ఇవాళ కేసీఆర్ గారి కిట్టును ఇవ్వడంతో అంటే ప్రభుత్వ హాస్పిటల్కు ధీటుగా ఇక్కడ మనకు ప్రైవేట్ హాస్పిటల్కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్లలో ఈ ప్రసవాలు జరిగే విధంగా కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా కూడా కేసీఆర్ యొక్క పరిపాలనలో అభివృద్ధి అనేది చూస్తున్నాము. ఇవాళ అంతేకాదు ఒక రైతు కష్టాన్ని కూడా ఇవాళ చాలా గొప్పగా కూడా
దండగా అన్నటువంటి వ్యాపారాన్ని ఇవాల పండగలాగా చేసి చూపించేటువంటి పరిపాలన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని కూడా చెప్పవచ్చండి. ఎందుకంటే గతంలో చూసినట్లయితే 2 గంటలో 3 గంటలో కరెంట్ అనేది అది వస్తుందో రావట్లేదో అనేది సంపూర్ణంగా కూడా ఇచ్చి ఉండేది కాదు. మేము చూసాము, మాది వ్యాపార కుటుంబము, మా చిన్ననాడు మా తల్లిదండ్రులు వ్యాపారం చేయాలి అంటే వాళ్ళు టార్చ్ లైట్ల తోటి రాత్రిళ్ళు నిద్ర లేకుండా అక్కడే మోటార్ల దగ్గరనే పడుకొని నైట్లో అసలు పాములు వచ్చేదో పాము కాటు గురైన రైతుల యొక్క మృతి అనేటువంటి కూడా మనం వార్తలలో చాలా చూసినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. నిజంగా కూడా పక్క దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా గొప్పగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన చూసిన తర్వాత మా రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి యొక్క పరిపాలన అనేది కావాలి అనే విధంగా కూడా ఇవాళ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి అనేది కూడా ప్రజలందరం కూడా కోరుకుంటున్నాము. ఇవాళ రైతుకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 24 గంటల కరెంటు ఇస్తుంది, సాగునీరు ఇస్తుంది. ఒకప్పుడు నీరు కావాలి అనంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అప్పుడు ఎరువులు కావాలంటే కూడా లైన్లో నిలబడి చెప్పులు వాటర్ బాటిల్స్ ఆ లైన్లో ఎరువుల యొక్క షాపుల ముందు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు సకాలంలో ఎరువులు ఇస్తుంది తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము. అంతేకాదు ఇవాళ అప్పుడు నకిలీ విత్తనాలు ఉండేది, ఇప్పుడు అలా లేకుండా సంపూర్ణంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్పగా కూడా అభివృద్ధి అనేది చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు గొప్పగా చెప్పుకోవటం, అంతేకాదు రైతులు అంటే అనుకోకుండా మరణించినట్లయితే వాళ్ళకు ఎక్స్ గ్రేషియా రూపంలో వారికి 5 లక్షలు ఇవ్వటం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇవాళ చాలా బ్రహ్మాండంగా కూడా మాకు అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇంకా చూసినట్లయితే ఇవాళ ఏదో ఒక రూపంలో మహిళలకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు కానివ్వండి, గతంలో ఎవరు గుర్తించలేదు అసలు ఒంటరి మహిళకు పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఎంతో మనసున్నటువంటి నాయకుడికి, కష్టాలు తెలిసినటువంటి ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి నిజంగా వారు అనుభవంతో ఈ యొక్క ప్రజలందరూ కూడా తన కుటుంబంలాగా భావించి కష్టాలను స్వయంగా చూసి ఇటువంటి కష్టాలు అనేవి ఎవరికి రాకూడదు అని ఇవాళ పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీరు చెప్పుకుంటూనే పోతున్నారు కదా కేసీఆర్ గారి గురించి, మామూలుగా అసలు ఉత్తమ కార్పొరేటర్ అనుకుంటా చెప్పడంలో నిజంగా నాకు నేను ఇవాళ కానీ ఇవాళ చూస్తున్నాం అయితే ఇదైతే చాలా చరిత్రాత్మకమైన ఓరుగల్లు. ఈ దీనికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టడంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఎలాంటి నిబంధనలు ఉంటాయి, దాని గురించి మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఏ విధమైన సమాధానం చెప్తూ ఉంటారు? కన్స్ట్రక్షన్స్ సంబంధించి అంటే ఇక్కడ మాకు ఇది హిస్టారికల్ ప్రాంతం కదండి, ఇక్కడ మాకు ఇండ్లు కట్టుకోవాలంటే పర్మిషన్స్ ఉండవండి. మామూలుగానే అంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు అనేవి ఆ యొక్క వారి కుటుంబాల నుంచి వాళ్ళు బిల్డింగ్ అనేది నిర్మాణం పూర్తి స్థాయిలో కూడా చేసుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ ఉంటుంది కదా బయటికి ఉన్న మీ ప్రదేశానికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అయితే ఏంటి అసలు మరి అండర్ డ్రైనేజ్ అని అన్నారు, కార్పొరేటర్ అయ్యారు 2 సార్లు, ఒకసారి మీ భర్త గారు, ఇప్పుడు మీరు మహిళగా మీకు అవకాశం వచ్చింది, మీరు కార్పొరేటర్ అయ్యారు. ఈ అండర్ డ్రైనేజ్ విషయాన్ని ఎందుకు మీరు దాన్ని గురించి కౌన్సిల్ సమావేశాలు కానీ లేకపోతే మేయర్ గారి దగ్గర ఇతర కేటీఆర్ గారి దగ్గర ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అండర్ డ్రైనేజ్ విషయంలో అంటే అధికారులతోనే చర్చలు అనేవి జరుగుతున్నవి, వాళ్ళు కూడా వస్తున్నారు చూసి మేము పదే పదే కూడా వాళ్ళ యొక్క దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరుగుతుంది. మేము కలిసినప్పుడల్లా దాని మీద చర్చ అనేది అయితే తప్పకుండా జరుగుతుంది. అంటే చేస్తాము అని అంటున్నారు, అతి త్వరలో కూడా కంప్లీట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను చెప్తున్నాను. మీరు గతంలో హామీ ఇచ్చారు కాబట్టి అడగడం జరిగింది. అయితే ఇంకోటి ఇప్పుడు పెన్షన్ల విషయంలో కూడా చాలామంది చెప్పులు అరిగేలాగా తిరుగుతున్న పరిస్థితి, చాలామందికి పెన్షన్లు ఇప్పించలేని పరిస్థితి, ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? పెన్షన్లు దాదాపుగా అందరికీ పూర్తి స్థాయిలో అందినాయి, కాకపోతే ఇంకా కొందరికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి, అవి కూడా త్వరలో కూడా మేము ఇస్తామనే చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా పెన్షన్లు అనేవి అందరికీ ఇచ్చాము.
మీ దగ్గర బీడీ కార్మికుల సమస్య అనేది చాలా ఉంటుంది ఎందుకంటే దాని మీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి వారికి కూడా పెన్షన్ల విషయంలో కానీ వాళ్ళ ఈఎస్ఐ ఆ వైద్యం విషయంలో కానీ వాళ్ళకు కరెక్ట్ గా కార్డులు కూడా అందించలేని పరిస్థితి ఉంది మాకు ఎప్పుడు అందిస్తారని చెప్పి తిరిగే పరిస్థితి దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు లేదండి మాకు బీడీ కార్మికులకు అసలు ఏ ప్రభుత్వానికి కూడా అసలు బీడీ కార్మికులు చేసేటువంటి వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనే రాలేదు కానీ ఇవాళ మా బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచించి వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వారికి పూర్తి స్థాయిలో కూడా బీడీ పెన్షన్లు అనేవి మేము ఇస్తున్నాము ఏదైనా ఒకటి రెండు ఏమన్నా ఉంటే మిస్ అవ్వచ్చు కాకపోతే వాటిని కూడా మేము త్వరలో కూడా ఇచ్చేస్తాము అలాంటి పరిస్థితి ఏం లేదు కంప్లీట్గా మేము అందరికీ కూడా పెన్షన్లు అందే విధంగానే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అనేవి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అనేవి అందరికీ అందించే విధంగానే మేము సహకరిస్తున్నాము అవి ఇంకా చెప్పాలంటే మనకు ఓకే ఓకే ముఖ్యంగా ఈ అంతర్గత రోడ్ల విషయం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది చాలా ప్రాంతాల్లో రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి మనం సుమారుగా 10 సంవత్సరాల ఉత్సవాలు కూడా జరుపుకుంటున్న పరిస్థితి కానీ ఇప్పటివరకు కూడా బంగారు తెలంగాణ చెప్తున్నాం కానీ ఇంతవరకు కూడా మట్టి రోడ్ల మీదనే జీవనం సాగిస్తున్న పరిస్థితి దాన్ని ఎలా మీరు ఎలా తీసుకుంటున్నారు దానికోసం ఎలాంటి కృషి చేస్తున్నారు అభివృద్ధి అనేది ఒకేసారి జరగదు ఎక్కడన్నా చిన్న చిన్న మారు గల్లీలలో మిగిలిపోయి ఉండవచ్చు కాకపోతే అభివృద్ధి అనేది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినంత గొప్పగా అయితే గతంలో గత పాలక వర్గంలో ఎప్పుడు జరగలేదు మేము ఇవాళ చూసినట్లయితే ప్రతి ఒక్క డివిజన్లో కానివ్వండి జిల్లా పరంగా కానివ్వండి ప్రతి ఒక్క వార్డులో కూడా అభివృద్ధి అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇవాళ ప్రతి ఇంటికి కూడా మేము చాలా బ్రహ్మాండంగా కూడా వాటర్ అందించేటువంటి గొప్పగా కూడా ఆ యొక్క ఘనతను మిషన్ భగీరథ ద్వారా కూడా మేము సాధించాము మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి కూడా ఇవాళ ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి వెళ్లకుండా ఆ విధంగా కూడా మేము మంచినీరు అందిస్తూ డ్రైనేజీలు అనేవి కట్టించాము మాకు సీసీ రోడ్లు అనేవి ప్రతి ఒక్క వార్డులో కూడా చాలా బ్రహ్మాండంగా వేశాము మీరు చెప్పినట్టుగా ఏదైనా మారుమూల చిన్న చిన్న ప్రాంతాల్లో ఏమైనా మిగిలిపోయి ఉండొచ్చు అవి కూడా మేము చేస్తున్నాము డెవలప్మెంట్ అనేది క్రమంగా జరుగుతూ ఉంటుంది ఓకే చూస్తున్నాం ఇవాళ చాలామంది నిరుపేదలు అయితే ఇవాళ కనీసం నీడలేని బతుకులు చాలా ఉన్నాయి నులిపోగు లాంటి ఒక చీరను అడ్డు పెట్టుకొని అదే నీడన బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి గుడిసెలు వేసుకొని ఎందుకు మనం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చాము ఇప్పటికీ మన గడువు అనేది కూడా ప్రభుత్వం గడువు అనేది కూడా ఎన్నికలకు వెళ్తున్న తరుణం కనబడుతూ ఉంది ఎందుకు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయారు డబుల్ బెడ్రూమ్స్ అనేవి పూర్తి స్థాయిలో మాకు అంటే నిర్మాణం అనేది జరిగింది జరిగిన తర్వాత ఇంకా కొన్ని ప్లేస్లలో అన్కంప్లీట్గా ఉన్నవి ఒక ప్రాంతంలో ఇచ్చి మళ్ళీ ఇంకొక ప్రాంతంలో ఆపితే బాగుండదన్న ఉద్దేశంతో అన్నీ ఒకేసారి కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వచ్చు అని క్రమంగా కంప్లీట్ అయినటువంటి ప్రాంతాలు ఆ జిల్లాల నుంచి వెళ్ళి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చాము కూడా ఇంకా అంటే ప్రాంతం అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు స్థలాలు లేని ప్లేస్లలో కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఇవాళ స్థలం ఉండి కట్టుకుంటాము అనేటువంటి కుటుంబాలకు కూడా ఇవాళ 3 లక్షల లోన్ స్కీమ్ ఒకటి పెట్టింది ఇప్పుడు త్వరలో కూడా ఆన్లైన్లో ఓపెన్ చేస్తాము అది అందరూ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు దానికోసము అందరికీ కూడా పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానివ్వండి ఇవాళ ఇండ్లు లేనటువంటి వాళ్ళు కట్టుకోవడానికి వారి ఇండ్లకు 3 లక్షల లోన్లు కానివ్వండి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందండి అంతేకాదు మీరు అన్నట్టుగా ఇంతకుముందుకు చాలా నిరుపేదలు ఉండి ఇవాళ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కూడా ఇవాళ చాలా గొప్పగా కూడా ఆ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళకి ఇవాళ 59-58 జీవో ప్రకారం కూడా ఆ గుడిసెవాసులకు కూడా చాలా గొప్పగా కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది గతంలో అసలు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదండి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పరిపాలన అభివృద్ధి అంటే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో అభివృద్ధి అనేది చాలా గొప్పగా కూడా చూస్తున్నాము అదే అందరు ప్రజలు కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది దానికి చాలా గొప్పగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక బీసీ నాయకురాలుగా ఉన్నారు మీరు ఇవాళ కార్పొరేటర్గా చూస్తున్నాం బీసీల కోసం అసలు ఏం చేస్తున్నారు ఇవాళ బీసీ దళిత బంధు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు కానీ బీసీలందరూ కూడా కోరుతున్నారు దళిత బంధు లాంటి స్కీమ్ మాకెందుకు పెట్టలేదని చెప్పి దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ బీసీ లోన్స్ విషయానికి వస్తే ఎంతమందికి మీ డివిజన్లో అందే ప్రయత్నం చేశారు ఇప్పుడు మీరు అన్నట్టుగా దళితులకు దళిత బంధు అనేది ఒకటి వచ్చింది గతంలో అసలు ఏ ప్రభుత్వం కూడా దళితులకు దళిత బంధు లాంటి స్కీమ్ అనేది పెట్టలేదు
అది చాలా గొప్ప విషయం దాంతో పాటు మిగతా యొక్క కులాలు కూడా వారు చేసుకోవడానికి వాళ్ళకు కూడా లోన్లు కావాలనే అటువంటి ఆలోచన అయితే వస్తుంది కాబట్టి అది ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి ఇవాల ప్రతి ఒక్క బీసీలకు గానివ్వండి ఇవాల బీసీలకు చాలా మందికి యాదవ్సికి గొర్రెల పంపిణీ చేయడం లాంటివి ప్రతి ఒక్క బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్ల పరంగా అందరికీ కూడా ఇవాల ఒక లక్ష యొక్క లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి అప్లికేషన్ కూడా వచ్చాయి పెట్టుకున్నారు వారందరికీ కూడా ఇవాల బీసీ లోన్ 1 లక్ష రూపాయలు అందించడం జరుగుతుంది బిఆర్ఎస్ ప్రభుత్వం ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ లోకి వెళ్ళడానికి మీరు చేసిన మార్క్ ఏంటి ఏమని నెక్స్ట్ ఎలక్షన్ లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారు మేము అడగడం కాదండి మేము చేసినటువంటి అభివృద్ధి పనులు చూసిన తర్వాత ప్రజలే చాలా సార్లు మాతో చెప్పడం జరిగింది ప్రజల మనసులో కూడా మేము ఉన్నామండి ఎందుకంటే పొద్దున్న లేస్తే మా వారు గానివ్వండి మేము పొద్దున్నే డివిజన్లో కూడా పర్యటించడం జరుగుతుంది వారందరికీ కూడా వాటర్ సప్లై కానీ వస్తుందా లేదా లేదంటే ఎర్లీ మార్నింగ్ 4:30 గంటలకు వెళ్ళి మాకు మున్సిపాలిటీ వాళ్ళ యొక్క హాజరు పట్టిక వాళ్ళను చెక్ చేయడం కానివ్వండి డ్రైనేజీలు తీస్తున్నారా లేదా అనేది చెక్ చేయడం ఇవన్నీ మేము ఒక కాలక్రమంలో ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మా యొక్క పనిని చూసి మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రజలే మేము కావాలని మా యొక్క ప్రభుత్వం కావాలని కూడా కోరుకుంటారండి ఇవాళ చాలా పెద్ద ఎత్తున అంటే ప్రతి వాడలో చూసినట్లయితే వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా కూడా మేము చేయడం జరుగుతుంది కాబట్టి మేము చేసేటువంటి అభివృద్ధిని చూసి ప్రజలే మమ్మల్ని మా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవాళ మేము చేసేటువంటి వర్క్ కానివ్వండి చూసి ప్రజలే వారికి తెలుసా అండి వాళ్ళు అంటే కష్టపడి పనిచేసేటువంటి నాయకులే కావాలని ప్రజలు ఎప్పుడూ కోరుకుంటారు ఇవాళ చూస్తున్న మీ అలా ఎమ్మెల్యేకు మేయర్కి పడని పరిస్థితి ఉంది అటు మేయర్ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే కోపం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మేయర్ కోపం దీన్ని ఎలా మీరు ఎలా సర్దుబాట్లు చేసుకుంటూ ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు మీకు దగ్గర ఎవరితో ఉంటున్నారు మరి మరి నెక్స్ట్ మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా మాకు పడకపోవడం అనేది ఏముండదు అవన్నీ కూడా జనరల్గా ఆ యొక్క వాక్యాలు అనేవి చేస్తూ ఉంటారు అవి ఫేక్ న్యూస్లు కావచ్చు ఇవాళ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు అదంతా మనకు అనవసరం అనవసరం ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నారా కలిసి ఉన్నారా అనేది అంటే ప్రజలకు తెలుస్తుంది ఏ రకంగా ఉన్నా కూడా అందరం కూడా కలుస్తూనే ఉంటాము మేము మేయర్ దగ్గరికి వెళ్తాము ఎమ్మెల్యే నరేంద్ర అన్న గారికి దగ్గరికి వెళ్తాము మేము చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది వాటర్ సమస్య పైన కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి మేయర్ గారిని కలుస్తాము ఎమ్మెల్యే గారు కూడా వాటర్ సమస్య పైన కానివ్వండి డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద కూడా మేము చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి అట్లా ఏముండదు కాకపోతే కొన్ని కొన్ని వాక్యాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు తెలుసు గుర్తుంచుకుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా చేసినటువంటి అభివృద్ధి పైనే ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ జరగబోయేటువంటి ఎలక్షన్లలో చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుందని కూడా నేను చెప్పగలను వెల్ రైట్ మొత్తానికి ఉమాగారితో మాట్లాడడం జరిగింది ఆమె అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ మంచిగా ఉంది మాకు సహకరిస్తుంది మేము ప్రజల కోసం ఏ ప్రయత్నాలైనా చేసైనా ప్రజల కోసం అండదండగా ఉండి అభివృద్ధి విషయం లోపల ముందుకు ముద్ర వెళ్తూ ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు మొత్తానికైతే తను చెప్తున్న మాటల్లో స్పష్టత అనేది ప్రజల పక్షాన ఉండి వారికి అభివృద్ధి కోసం మేము పాకులాడతాం అనేది మాత్రం కనిపిస్తున్న పరిస్థితి రాజుతో నరేందర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్